హాయ్ అండి, నమస్తే అండి. నేను మాధవి. జున్నుపాలు లేకుండా జున్ను తయారీ విధానం చూసేద్దామా? పాలు హాఫ్ లీటర్, 2 కప్స్ పాలు అయితే 1 కప్ బెల్లం. ఇది వెనీలా ఎసెన్స్ అండి. ఇది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్ ఏం కాదు. ఎగ్స్, యాలకులు, మిరియాలు. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో బెల్లం వేసుకున్నాను. 3 ఎగ్స్ తీసుకున్నాను కదా, వాటిని పగలగొట్టి అందులో వేయాలి. ఇప్పుడు దీనిని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఇలా వస్తుంది. దీనిని ఆల్రెడీ మనం పాలు రెడీ చేసుకున్నాం కదా, పాల్లో కలుపుకుంటూ తిప్పుకోవాలండి. అలాగా మొత్తం కలిపి పెట్టాలి. మొత్తం కలిసాక దానిలో 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ అండి. ఇది వేయకపోయినా పర్వాలేదు, ఇంపార్టెంట్ ఆప్షన్ అయితే కాదు. నేనైతే వేసాను ఇంట్లో ఉందని. మిరియాలు కచ్చాపిచ్చాగా చేసుకున్నాను. పౌడర్ ఇష్టమయ్యే వాళ్ళు పౌడర్ కూడా చేసుకోవచ్చు. యాలకులు చిదగొట్టు వేసేస్తున్నాను లైట్గా. ఇప్పుడు మనం ఏదైతే స్టవ్ మీద పెడదాం అనుకుంటున్నామో ఆ గిన్నెలో పాలు పోసుకోవాలండి. మళ్ళీ పైన ఒకసారి వేస్తున్నాను మిరియాలు అండ్ యాలకులు. ఇప్పుడు గిన్నెలో ఆల్రెడీ కొన్ని వాటర్ వేసి కొంచెం వేడి చేసుకున్నాను. కింద స్టాండ్ పెట్టుకోవచ్చు, లేకపోయినా డైరెక్ట్గా అయినా పెట్టుకోవచ్చు. నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను గిన్నెని. ప్లేట్ మూత వేసుకుని కాసేపు ఉడికించాలి. కొంచెం గట్టిగా అయ్యేంతవరకు చూసుకోవాలండి. ఉడికేటప్పుడు ఉడికాక ఈ విధంగా ఉడికిపోయింది, చివరిగా ఇలా రెడీ అవుతుందండి. బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడం మీకు నచ్చితే ఈ విధంగా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.